దర్శకుడు ప్రభునేసు క్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నాయకుడు రండి, మీ విశ్రాంతిని, పాప క్షమాపణను, పాపములకు పరిహారమును అనుగ్రహించాలని యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఆజ్ఞాకాలమున దేవుడు సూచించినట్లుగా ఉండను. ఎప్పుడైతే అందరినీ అంతటిని వారు మనసు పొందాలని నిఘాంతమైన మనుషులకు ఆజ్ఞాపించినే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది, మన్నెను వెనుకడాలని మరలా చూపించను ఆత్మ తను దయచేసిన దేవుని తీరునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా చేసి పొందలేకపోయించినారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, పాపం వల్ల వచ్చి జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఓ మనుషుడా, నీ జీవమే పాటిని కొంతలో కనుగొని అంతలో మాయమైపోయి ఆయుడు వంటి వారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఏదో సెలవిస్తా ఉన్నది, మానవుని యొక్క జీవితం గడ్డిపోవు లాంటిదని, మానవుని యొక్క జీవితం నీటి మీద పురుగు లాంటిదని, మానవుని యొక్క జీవితం ఎండిపోయే పువ్వు లాంటిదని, వాడిపోయే కాపు లాంటిదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నీ జీవితం వాడిపోక మునుపు, నీ జీవితం ఎండిపోక మునుపు, నీ జీవితం రాలిపోక మునుపు ప్రియుడా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్లయితే నీకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇచ్చే వాడిగా ఉన్నాడు. అయితే పరలోక రాజ్యాన్ని సమర్థించుకునే వాడిగా ఉండు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలం దేవుడు నిన్ను ప్రేమించిన దగ్గరికి రాజు సువార్థం తీసుకొచ్చిన వాడిగా ఉన్నారు. ఈ సాయంకాలం దేవుడు నువ్వు మరణించిన ఇష్టం లేదు కనుక యేసుక్రీస్తు వారిని దగ్గరకు వచ్చిన వాడిగా ఉన్నారు. కనుక ప్రియుడా, నువ్వు చూసిన జీవిత యాత్రలు, నీ జీవితం ఎప్పుడు నీటి పురుగులు పగిలేదిగా ఉందో నీకు తెలియదు. నీ జీవితం ఎప్పుడు అక్కడ నీటి పిండి వల్ల పడిపోయిగా ఉందో నీకు తెలియదు. గత దినాల్లో మనం చూస్తూ వచ్చిన వారి ఉన్నాం. ఈ కరోనా వైరస్ ద్వారా అనేక మంది లక్షల్లో కోట్లలో ప్రజలు మరణించిన వారిగా ఉన్నారు. కనుక ప్రతి సహోదరి సహోదరుడా, ఇప్పుడు నువ్వు భూమిలో ఉన్నావంటే అది భువనేశ్వరి క్రీస్తు వారి దయ. ఇప్పుడు నువ్వు భూమిలో జీవిస్తున్నావంటే ఆయన కృపే. ఆయన నశించి మిత్ర మార్గాన్ని వెళ్ళకూడదని యేసుక్రీస్తు వారు సాయంకాలం మీ దగ్గరికి తన యొక్క స్వార్థం తీసుకొచ్చిన వారిగా ఉన్నారు. కనుక ప్రియుడా, నువ్వు విసుకోక, విసుకు చెందక, నాకు అక్కర్లేదని తోసలేక, నాకు అవసరం లేదని నిర్లక్ష్య పెట్టక ప్రియ సహోదరుడు ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించు. ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని మీరు ఏదైనా స్నానం ఇచ్చినట్లయితే ఆ యొక్క మిత్ర మార్గం నుండి, పాతారం నుండి, అక్కడ ఏదైనా స్థలం నుండి తప్పించుకునే వారిగా ఉండు. మీరా ఆలస్యం చేయవద్దు, మీరా ప్రభుత్వ క్రీస్తు వారిని అంగీకరించు. ఇంకా బతిమాలుతున్నాను, ఎందుకంటే ఆ యొక్క యాతన కలిగిన స్థలం అతి భయంకరమైనది, ఆ యొక్క అగ్నిగుండం నిత్యం మండేదిగా ఉంది. మీరా నువ్వు ఆలోచించినట్లయితే ఈ లోకంలో మన ఒంటికి ఏదైనా నిప్పు కలిగిందంటే కొన్ని క్షణం మాత్రమే మనం తట్టుకోలేని వారిగా ఉన్నాం. అయితే ఆ యొక్క నిత్య నరకంలో ఆ యొక్క మండే అగ్నిగుండం ఉదయంలో ఉండేలా ఉంది. అనగా అక్కడ అగ్ని ఆరు పురుగు చావుడు అలాంటి భయంకరుడు యాతన కింద స్థలం వెళ్ళకూడదని ప్రభునేసి క్రీస్తు వారిని ప్రేమించిన వారి ఉన్న అన్ని కొరకై తన యొక్క సర్వాన్ని అర్పించిన వారి ఉన్నారు. తన యొక్క శేషుని స్వరూపాన్ని ఎదుర్కొన్న వారి ఉన్నారు. కనుక ప్రియుడా, ప్రభు యువతున ఈ సాయంకాలం ప్రభునేసి క్రీస్తు వారిని అంగీకరించినట్లయితే దేవుని నిత్య పర్వగ్రహం అనుగ్రహించే వారి ఉన్నారు. కనుక ఆలస్యం చేయక లేదా ప్రభునేసి క్రీస్తు శ్వాసం ఇచ్చిన గొప్ప రక్షణ పాటించిన పొందేవారు.